కని మార్కండే కాలనీలో అభయాంజనేయ స్వామి ఆలయంకు బోర్వెల్ ప్రారంభించిన ఎమ్మెల్యే సోమర్ సత్యనారాయణ, అర్చకులసే ఎమ్మెల్యేకు ఘన స్వాగతం. గంగానగర్ లో సింగరేణిచే స్వచ్ఛ భారత్ పక్వాడా కార్యక్రమం. నాలుగో రోజుకు చేరుకున్న రామచంద్రాపూర్ గ్రామస్తుల నిలయంది హార్దీక్షలు. రామచంద్రాపురంను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయండి. కొమరవెల్లిలో రైతు బంధు చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ బోడగుంటి వెంకటేశ్వర్లు. రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు. MDHWS అనాథపిల్ల ఆశ్రమంలో జన్మదిన వేడుకలు. రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమంపై ఎన్టీపీసీలో వైద్య సిబ్బంది శిక్షణ. ప్రేమించాడు, ఇంటికి తీసుకెళ్తానన్నాడు, నిలదీస్తే పరారయ్యాడు. రైతు బంధు చెక్కుల నగదు మార్పిడిపై బ్యాంకుల వద్ద బారులు తీరిన రైతు దేవుడు వరమిచ్చారు, బ్యాంకు వారు కనకరించాలంటున్న టేకుమట్ల రైతులు. కాగజ్ నగర్ లో కూరగాయల వ్యాపారి మృతి. కొమరవెల్లి మండలం కేంద్రంలో చీరలు పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు తడక జగదీశ్వర్. పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండేయ కాలనీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నూతన బోర్వెల్ను టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ మంగళవారం అట్టహాసంగా ప్రారంభించారు. స్థానిక మార్కండేయ కాలనీలో దేవాలయ ఆవరణలో భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. భక్తులు ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో వస్తుంటారని, వారందరి కోసం బోర్వెల్ను ప్రారంభం చేయడం జరిగిందని, అందరికీ ఆ దేవుడు దయాదక్షిణాలు ఉండాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, వన్ టౌన్ సే మహేందర్, కార్పొరేటర్లు స్వప్న తిరుపతి గౌడ్, మహాకాళ స్వామి, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు మంచికట్ల భిక్షపతి, కాలనీ యూత్ శ్రేణులు చీరాల సతీష్, మేకల రాయమల్లు, శంకర్, రాజేందర్, రాజలింగం, జానకిరాములు. మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వం న్యూఢిల్లీ వారి ఆదేశానుసారం రామగుండం రీజియన్లోని గంగానగర్ మిలీనియం క్వార్టర్లో స్వచ్ఛ భారత్ పక్వాడని స్థానిక ఆర్జీవన్ జిఎం విజయపాలరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. సింగరేణి ఏరియాలో పరిశుభ్రత, ప్లాస్టిక్ను వాడకుండా ఉండుట, చెత్త చెదారం లేకుండా చేయటం, అలాగే ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గంగానగర్ కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిఎం విజయపాలరెడ్డి మాట్లాడుతూ, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం దేశం కూడా పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, త్యాగరాజు, రామగుండం కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్, టీబీజీకేఎస్ నాయకులు గండ్ర దామోదర్, ప్రవీణ్, సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలం రామచంద్రపూర్ గ్రామంను ప్రత్యేక గ్రామ పంచాయతీగా చేయాలని ఆ గ్రామస్తులు చేస్తున్న నాలుగవ రోజు రిలే నిహార దీక్షకు బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తో కలిసి జిల్లా కలెక్టర్కు ఈ గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కీర్తిరెడ్డి గ్రామ ప్రజలు ఇక్కట్లను తెలిపారు. ఈరోజు మరి అనేక గ్రామ పంచాయతీలను మన భూపాలపల్లి నియోజకవర్గంలో కానీ చిట్యాల మండలంలో కానీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు రామచంద్రాపురం కూడా అన్ని అర్హతలు కలిగి ఉండి గ్రామం ప్రత్యేకంగా ఒక హ్యాబిటేషన్ గా ఉండేటువంటి రామచంద్రాపురం గ్రామ పంచాయతీ చేయాలని కోరడం ఇది న్యాయ సంబంధమైనది, ధర్మ సంబంధమైనది. కాబట్టి స్థానిక శాసనసభ్యులు మన సభాపతి గారు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపెట్టి రామచంద్రాపురాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత ఆయన తీసుకోవాలని, మరి ఇప్పటికే నిన్ననే గుర్తున్నారు, మరి మన శాసనసభ్యులు ఈ మండలంలో తిరుగుతా ఉన్నారు, మరి వారికి విషయం సమాచారం ఉంటుంటది, లేకపోయినా తెలుసుకొని మరి రామచంద్రాపురం గ్రామ ప్రజల దగ్గరికి వచ్చి వారు హామీ ఇచ్చి ఈ దీక్షను విరమించే విధంగా చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. రామచంద్రాపురం గ్రామ ప్రజలు చేస్తున్నటువంటి ధర్మ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఈ యొక్క చేస్తున్నటువంటి దీక్షకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, గ్రామ పంచాయతీ ఏర్పాటును
పూర్తిగా సమర్థిస్తానని చెప్పి సందర్భంగా కోరుతూ, ఏదైతే మా రామచంద్రపురం గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు అధికార నిర్లక్ష్యం జరిగింది. మేము గత 3 రోజుల నుంచి దీన్ని నిరాహార దీక్ష పెట్టుకోవడం జరిగింది. రామచంద్రపురం గ్రామస్తులం అందరం ఇక్కడ మేము రేషన్ కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. మేము 1st రోజు నిరాహార దీక్ష పెట్టుకున్నాం, 2వ రోజు కొనసాగింది, 3వ రోజు వంటవాటు విధానం పెట్టుకున్నాం. మేము స్పీకర్ దృష్టికి ఇంతకుముందు గతంలో కూడా 3-4 సార్లు ఆయనకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. పాత కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మురళి గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మా గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయకపోతే తీవ్ర పరిణామాలు స్పీకర్ గారు ఎదుర్కొంటారని మా గ్రామస్తులందరం మొండిగట్టం. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సిరిపురం కుమారస్వామి, ఆకుల రాంబాబు, తుమ్మ రమేష్, ఖ్యాతం అనిల్ కుమార్, గాజ జనార్దన్, భూమయ్య, శంకరయ్య, ప్రభాకర్, భిక్షపతి, నరసింగం, రాజయ్య, సమ్మయ్య, రమేష్, మొగిలి, సారయ్య, నరసింహులు, రాములు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ బోడగుంటి వెంకటేశ్వర్లు రైతులకు రైతు బంధు చెక్కులు, పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు. ప్రతి రైతుకు ఎకరాకు 4,000 రూపాయలు అందే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం కొనసాగుతుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి గారికి, టీఎస్ఏ చైర్మన్ మహిళ గారికి, ప్రసన్న గారికి, మన నిర్మల ఎంపీటీసీ గారికి, జేపీ ఎంపీటీసీ గారికి, మండల రైతు కన్వీనర్ విజయ్ కృష్ణారెడ్డి గారికి, గ్రామ కోటి కన్వీనర్ కనకాచార్య గారికి, గ్రామ అధ్యక్షులు పురుషులు గారికి, మహాకారి ఉపసంపతి గారికి, మన తెల్లవారి ప్రశ్నలు నరసింహ గారికి, మాజీ సర్పంచ్ మహేశ్వర్ గారికి, శ్రీకృష్ణ గారికి, గోడపల్లి కృష్ణ గారికి, అమ్మగారు రవీంద్ర గారికి, శ్రీనివాస్ సుబ్బప్ప గారికి, చేపమంటి తమ్మూరి గారికి, చేపతూరి పద్మగారికి, వెన్నపల్లి అంజయ్య గారికి, స్వామి సంతయ్య గారికి, స్వామి అంజయ్య గారికి. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ భిక్షపతి, మల్లేశం గీసా భిక్షపతి, గొల్లపల్లి కృష్ణయ్య, పలు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు పోటీ పడుతుండగా అందులో ఆడపు శంకర్, దాసి సురేందర్ ఎవరికి వారు పద్మశాలి కుల బాంధవుల మన్ననలు గెలుపొందులకే ప్రచారంలో నిమగ్నమైనారు. ఈ సందర్భంగా పద్మశాలి సేవా సంఘం ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయని జిల్లా అధ్యక్షులు, ప్రధాన ఎన్నికల అధికారి వేముల రామమూర్తి ప్రకటించడంతో 4 ఈ ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అందులో అన్మ భద్రయ్య పాటు మరొకరు నామినేషన్ ఉపసంహరించుకోగా ప్రధానంగా శంకర్, సురేందర్లు పోటీలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికి తమ నాయకుడిగా ఎన్నుకుంటారనే పద్మశాలిల తీర్పు ఈ నెల 15న తన మనోభావాలను బహిరంగపరచనున్నారు. ఇప్పుడు పద్మశాలి సంఘానికి జరగబోయే ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా నేను బరిలో ఉండడం జరిగింది. నా యొక్క కుర్చీ గుర్తు దయచేసి కుల బాంధవులందరూ ఈ క్రితము జరిగిన 2 సంవత్సరాల్లో నా సేవలు చూసి ఉన్నారు, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా నా సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి కుల బాంధవులకు మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతోటి గెలిపించాలని చెప్పేసి ప్రత్యేకంగా కుల బాంధవులకు పేరున తెలియపరుస్తూ, రాబోయే మన కళ్యాణ మండపం అభివృద్ధిలో భాగంగా కింది వరకు పూర్తయింది. రాబోయే 2 సంవత్సరాల కాలంలో పైన కూడా వేయడానికి అధ్యక్షులు ఇప్పుడే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి బిషపుదన్న గారి నాయకత్వంలో పైన కూడా మన యొక్క కళ్యాణ మండపాన్ని పూర్తి చేసుకొని పైన పెళ్లిళ్ళు జరిగే విధంగా, కింద భోజనాలు చేసుకునే విధంగా మన కుల బాంధవులకు అన్ని రకాలుగా అందుబాటులోకి తెచ్చేందుకు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కుల బాంధవులకు ప్రత్యేకంగా తెలియవరుస్తూ, రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాల సేవా సంఘం ఎన్నికలకు ప్రధాన కార్యదర్శి పోటీలలో
ముగ్గురు నామినేషన్ వేయడం జరిగింది. అందులో ఒకరు అవ్వడం జరిగింది. ఇప్పుడు కోర్టులో ఇద్దరం ఉన్నాము. అందులో నా పేరు ఆరబ్ శంకర్. గతంలో నేను పంచాయతీ విద్యాల సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూ వివిధ కార్యక్రమాలు పంచాయతీ ప్రబంధాల కోసం అనేక కార్యక్రమాలు జరిగింది. అందులో ఉచిత కంటి ఆపరేషన్లు, వంశ రూపము, అనాథ పిల్లలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడం జరిగింది. రోడ్డు మీద ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు కూడా గొడవలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పోటీ చేస్తూ పద్మశాలి కులబంధాలకు సేవ చేయాలని దృక్పథంతో ముందుకు రావడం జరిగింది. నాకు గొడవ గుర్తు కేటాయించడం జరిగింది. కావున పద్మశాలి కులబంధాలు గొడవ గుర్తుకు ఓటు వేసి అధిక సంఖ్యలో ఓటు వేసి నన్ను గెలిపించగలని కోరుతాను. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికి చక్క చికి చిప్పి చికి చక్క చికి కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. మంచిర్యాల జిల్లా ఓరియంటెడ్ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న ఆసం వెంకటేష్ శారదల కుమారుడు స్వస్తిక్ బాబు మొదటి పుట్టినరోజు వేడుకలు గోదావరి కని గాంధీనగర్లోని MDHWS అనాథ పిల్లల మధ్య మంగళవారం జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ పాల్గొని బాబును ఆశీర్వదించారు. కేక్ కట్ చేసి స్వీట్లను పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ వాసుదేవరావు, ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు, ఆశ్రమ నిర్వాహకులు పోషంపల్లి రాజయ్య, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంపై రామగుండం అర్బన్ హెల్త్ సెంటర్లో ఈరోజు ఏఎన్ఎం ఆశా వర్కర్లు స్టాఫ్ నర్సులకు శిక్షణ కార్యక్రమాలు జరిగింది. పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. ఇంటింటికి తిరిగి అందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని, ఇందులో 0.2% ఉంటే కళ్లద్దాలు కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇది 120 రోజుల ప్రోగ్రామ్ అని, ఈ కార్యక్రమం జూన్ మొదటి వారంలో ప్రారంభం అవుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడారు. మన జిల్లాలో కూడా కంటి వెలుగు కార్యక్రమం అనేది ప్రారంభిస్తున్నాము. ఈ కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచంలోనే ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున పైలకి వెళ్ళి కూడా కంటి పరీక్ష నిర్వహించలేదు. ప్రథమంగా మన రాష్ట్రంలో ఈ ప్రోగ్రాము ప్రారంభిస్తున్నారు. మోస్ట్ ప్రాబ్లీ ఈ నెలలో లాస్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన కంటి పరీక్ష చేసి, వాళ్ళకి రిఫ్రాక్టరీ ఎర్రర్ ఉందా, ఇంకేమైనా కంటికి సంబంధించిన వ్యాధులు ఉంటే వాటిని గుర్తించి, ప్రతి విలేజ్లో వాళ్ళకు అవసరమైతే అక్కడే ఒక అద్దాలు ఇచ్చేసి, వాళ్ళకి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చి, ఇంకెవరికైనా ఆపరేషన్ అవసరమైన వాళ్ళకు, ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళకు సెకండరీ టెర్షరీ లెవెల్ హాస్పిటల్స్ గుర్తించి అక్కడ రెఫర్ చేసి అక్కడ తీసుకెళ్ళి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని కొరకు మన జిల్లాలో దాదాపు మనకి 795,332 ప్రజలు ఉన్నారు. ఇది మన 14 రూరల్ మండల్స్ ఉన్నాయి, 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి. వీటన్నిటి కొరకు మేము ఒక 23 టీంలు మేము ఫామ్ చేశాము. ఇంకొక 2 బఫర్ టీంలు ఉంటే అవసరమైతే వాళ్ళు హెల్ప్ చేయడానికి. ప్రతి ఒక్క టీంలో కూడా ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఆప్టాలజిక్ అసిస్టెంట్ ఉంటారు, స్టాఫ్ నర్స్ ఉంటారు, ఏఎన్ఎంలు ఉంటారు, ఆశాలు ఉంటారు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉంటారు. ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో మేము క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. క్యాంప్కి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి వారికి కంటి పరీక్ష చేసి అవసరం ఉన్న వాళ్ళకి అప్పుడే వాళ్ళకు అద్దాలు పెట్టివ్వడం జరుగుతుంది. ఇంకెవరికైనా ఫర్దర్ చికిత్స అవసరమైతే వాళ్ళని రిఫర్ చేయడం జరుగుతుంది. సెకండరీ లెవెల్ కానీ టెర్షియరీ లెవెల్ కానీ, ముఖ్యంగా శుక్లాలు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా షుగరు, బీపీ ఉన్న వాళ్ళని కూడా అప్పుడే గుర్తించి వారికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఆన్లైన్లో దాన్ని నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాం దాదాపు మన జిల్లాలో 100 రోజుల నుంచి 120 రోజులు పడుతుంది. ఒక 4 నెలల వరకు మేము ప్లాన్ చేశాము. 4 నెలల వరకు ప్రతి గ్రామానికి మా టీం వెళ్తారు, కంటికి సంబంధించినటువంటి పరీక్షలు చేస్తారు. ఇందులో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు. మేము మిగతా డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, అంగన్వాడీ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరి సహాయం కూడా తీసుకుంటాము. అదేవిధంగా మేము ప్రజాప్రతినిధులను కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని ఇన్వాల్వ్ చేస్తాము. ఇది జరగబోయే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, డాక్టర్ కృపాబాయి, డాక్టర్ మధుకర్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, యూపీహెచ్సి అడ్డగుంటపల్లి డాక్టర్ హరిత, డాక్టర్ ప్రకాశులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రంగాపూర్ గ్రామంలో దువాస శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన గుడిసెల విద్యతో 2 సంవత్సరాలు ప్రేమ నడిపి తీరా ఇంటికి తీసుకెళ్లమంటే పరారైన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. వివరాల్లోకి వెళ్తే అమ్మాయి గుడిసెల దివ్య మహిళా సంఘాల కథనం ప్రకారం శ్రీకాంత్ దివ్యలు ఒకే ఊర్లో ఉంటూ 2 సంవత్సరాల నుండి ప్రేమాయణం సాగిస్తున్నారు. పెళ్లి చేసుకోమని శ్రీకాంత్ను అడగ్గా మా చెల్లి పెళ్లి తర్వాత పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. గత 15 రోజుల క్రితం శ్రీకాంత్ చెల్లి పెళ్లి జరిగింది. ఆ తతంగం ముగిశాక పెళ్లి చేసుకుందాం, ఇంటికి తీసుకుపోమని ప్రాధాయపడితే మొదట దాటవేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోమని ఇంటికి తీసుకెళ్లమని నిలదీస్తే పరారైనని తెలిపారు. ఈ విషయంలో మహిళా సంఘాల మద్దతుతో ప్రీడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించి మౌన పోరాటాన్ని ప్రారంభించారు. నా పేరు గొడిసెల దివ్య. ఓకే. మాది రంగాపూర్ గ్రామం. అబ్బాయిది దువాస శ్రీకాంత్, డాడీ పేరు కొమరయ్య. నన్ను అయితే పెళ్లి చేసుకుంటా అని, నేను నన్ను చేసుకోకపోతే నేను మర్చిపోతాను అని బెదిరించాను. ఇప్పుడు ఎందుకు చేసుకుందానంటే ఎప్పటికైనా చేసుకునేది కదా అని అన్నారు. చేసుకున్నాను. 2 వారాలు మ్యారేజ్ చేసుకున్నాను. ఎక్కడ చేసుకున్నారు? వేమనాడలో చేసుకున్నారా? అంటే మరి ఇప్పుడు తీసుకుపోవాలని అంటే చెల్లెకు ఒక మ్యాచ్ ఒకటది, చెల్లెకు వెళ్ళాక తీసుకుని వెళ్తా. ఆమె చెల్లెకు మనం ఇప్పుడు ఏవైతే ఎట్లా చెల్లెకు ఎవరు రాదు కదా అనేసి అన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అతను? పెళ్లి చేసుకోమని చెప్పంటే విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? మీరు మహిళా సంఘం పోలీసు కలిశారా? వాళ్ళు ఏమని చెప్పారు?
అతను చేసుకోమని చెప్పాడా? వీళ్ళ ఆ మహిళా సంఘం వాళ్ళు వచ్చిన తర్వాత నేను అమ్మాయిని చేసుకోనని చెప్పి చెప్పాడా? ఓకే. వీళ్ళందరూ ఇల్లుకు తాళం పెట్టేసి బయటికి వెళ్ళిపోయారా? ఇల్లు దోషకుమరాయదా? ఎన్ని సంవత్సరాల నుండి జరిగింది ఇది? గత 2 సంవత్సరాల నుండి ప్రేమాయణం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకమట్ల చిట్యాల మండల కేంద్రాల్లో రైతు బంధు చెక్కుల నగదు మార్పుడు కోసం చెక్కులు పొందిన రైతులు బ్యాంకుల ముందు బార్లు తీరిన దృశ్యాన్ని టేకమట్ల బ్యాంకు ముందున్న రైతులను చూడండి. టేకమట్ల చిట్యాల మండలంలోని రైతు బంధు చెక్కులను నగదు మార్చుకోవడం కోసం బ్యాంకుల వద్ద ఉదయం 7 గంటల నుండి క్యూలో బార్లు తీరారు. రైతు బంధు పథకం కులదైవమైన పథకమని, మాకు నిజమైన రైతు బంధు మన సీఎం కేసీఆర్ సారేనని, రైతులు దివిస్తున్న తీరు టీఆర్ఎస్ పార్టీ ఆయుష్ను మరో 5 ఏళ్లు పెంచే విధంగా ఉంటుందన్నారు పరిశీలకులు. అలాగే ఈ రైతులు 2వ దఫ రుణ సదుపాయాన్ని కూడా చెక్కుల ద్వారా తమకు అందజేయాలో చూడాలని సీఎం టీవీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఎకరాన 4,000 అనేది మంచి పథకం పెట్టిండు. దుక్కి దున్నే వరకు 2,000 అయితే పత్తి గింజలకు నాడు పత్తి గింజలు పెట్టాలంటే 2 కుళ్ళతో సహా మొత్తం లెక్కేసి ఎకరాన 4,000 చొప్పున పెట్టిండు కేసీఆర్ గారు. ఇది మంచి పథకమే. ఈ కాపు అంటే కలుపు అంటే ఒక 3 నెలల్లో దానికి కొంచెం ఫర్టిలైజర్ గిట్ల అవసరం ఉంటుంది. వీలైనంత వరకు 2వ విడత కూడా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుచు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బాలాజీ నగర్ కి చెందిన 35 ఏళ్ల మహమ్మద్ ఇసాక్ అహ్మద్ అనే కూరగాయల వ్యాపారి అనుమానస్థితిలో మృతి చెందారు. కాగజ్ నగర్ సిఐ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలాజీ నగర్ కు చెందిన ఈ కూరగాయల వ్యాపారి సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తిరందా స్టాకిస్ వెనుక కొట్టి చంపినట్టు సమాచారం అందుకున్న సిఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు తడకర్ జగదీశ్వర్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పేదలకు చీరలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ నేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 2,000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో జగదీశ్వర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలువురు మహిళలకు పురుషులకు చీరలు దోతులు పంపిణీ చేశారు. రేపు రాజన్న రాజ్యం రావాలంటే మళ్ళీ జగనన్నకే సాధ్యం. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ చంద్రశేఖర్ కానీ 600 హామీలు అక్కడ ఇచ్చిండు, ఇక్కడ 125 హామీలు ఇచ్చిండు. వీళ్ళు ఇప్పటివరకు ఏ కార్యక్రమం చేపట్టలేదు. ప్రజలు బాగా బాధలు పడుతున్నారు. ఇప్పుడు అక్కడ తెలంగాణ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. ఇక్కడ ఈయన మోసం చేస్తుండ్రు చంద్రుడు, అక్కడ ఆ చంద్రుడు మోసం చేస్తుండ్రు. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు చేస్తలేడు కాబట్టి నెక్స్ట్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డి తనడు జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. అక్కడ ఖచ్చితంగా అందరి మన్ననలు పొంది అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరి మళ్ళీ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాడని చెప్పి నమ్ముతున్నాము. ఇక్కడ తెలంగాణలో 2019లో బలమైన శక్తిగా తయారవుతాము, బలమైన ప్రతిపక్ష శక్తిగా తయారవుతామని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు మంజుల, వంశీ, కరుణాకర్, మహేష్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. కని మార్కండే కాలనీలో అభయాంజనేయ స్వామి ఆలయంకు బోర్వెల్ ప్రారంభించిన ఎమ్మెల్యే సోమ సత్యనారాయణ, అర్చకులసే ఎమ్మెల్యేకు ఘన స్వాగతం. గంగానగర్లో సింగరేణిచే స్వచ్ఛ భారత్ పక్వాడా కార్యక్రమం. నాలుగో రోజుకు చేరుకున్న రామచంద్రాపూర్ గ్రామస్తుల రిలే నిర్హార్దీక్షలు. రామచంద్రాపురంను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయండి. కొమరవెల్లిలో రైతు బంధు చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ గోడగుంటి వెంకటేశ్వర్లు. రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న 2 అభ్యర్థులు. MDHWS అనాథ పిల్ల ఆశ్రమంలో జన్మదిన వేడుకలు. రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమంపై ఎన్టీపీసీలో వైద్య సిబ్బంది శిక్షణ. ప్రేమించాడు, ఇంటికి తీసుకెళ్తానన్నాడు, నిలదీస్తే పరారయ్యాడు.
మంది చెక్కుల నగదు మార్పిడిపై బ్యాంకుల వద్ద బారులు తీరిన రైతు దేవుడు వరమిచ్చారు. బ్యాంకు వారు కనకరించాలని అంటున్న టేకుమట్ల రైతులు. కాగజ్ నగర్ లో కూరగాయల వ్యాపారి మృతి. కొమురవెల్లి మండలం కేంద్రంలో చీరలు పంపిణీ చేసిన వైఎస్ఆర్సిపి అధ్యక్షులు తడక జగదీశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.